ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదన్నా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు యానలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో యానలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. నానా మీ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నానా, హ్యాపీ బర్త్డే. ఆన్ స్టేజ్ ఐ హ్యావ్ టు అడ్రస్ డాక్టర్ మోహన్ లాల్ సార్ హెస్ సార్, సో ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. I'll tell you a small incident which before calling you on stage to Lal sir. Before that, I would want to tell a couple of things about my dear students over here, my little brothers and sisters. Yesterday, I went to an orphanage because I wanted to adopt a few kids. Well, ultimately ended up adopting all the kids. So, I went there, I told them, what do you want? You know, do you want clothes? Do you want food? Education, I'll take care of. Every year I'll pay the fees, but what more do you want? They said, what about festivals and all? No, sir. Students from Mohan Babu University come here and cut the cake for their birthdays at this orphanage. Instead of throwing parties to their friends, they come and cut the cakes at the orphanage. Hats off to whoever is doing it. I don't know your names, but a big round of applause to those wonderful human beings out there. Great job. So far, Sri Vidyaniketan Educational Trust, since inception from 1992, we have educated in various levels, some scholarship, some free education, some you know, totally free. 7,123 students have availed the education concession what our chairman has given, and totally today it's 35 crores and 50 lakhs what has been spent on the students. Apart from that, the surrounding areas in the last 15 years they have gained 200 crores because of just Vidyaniketan. So the entire credit goes to the faculty of Vidyaniketan for raising the standards here so that, you know, the entire region can develop so far. So that's all about Vidyaniketan. Now me andarku okati telugu lo maatladtanu. So Lal sir, you'd have to understand telugu. Of course you know half the languages. నేను మోహన్ లాల్ గారి చాలా పెద్ద ఫ్యాన్, మై హ్యూజ్ ఫ్యాన్. అండ్ యాక్చువల్లీ లాల్ గారికి తెలియదు ఏంటంటే, మోహన్ లాల్ గారికి యూనో ఐ థింక్ దెర్ ఆర్ మోర్ ఫ్యాన్స్ ఫర్ యూ ఇన్ తెలుగు. అఫ్ కోర్స్ ఎంటైర్ మలయాళం స్పీకింగ్ క్రౌడ్ ఆర్ యువర్ ఫ్యాన్స్, అండ్ ఐ థింక్ ద తెలుగు పీపుల్ ఆర్ లిటిల్ మోర్ ఇన్ పాపులేషన్ దెన్ ద మలయాళం స్పీకింగ్ పీపుల్. సో యూ హ్యావ్ అ లార్జర్ ఫ్యాన్ బేస్ in the telugu speaking community. So as a kid chinnapudu nunchi nenu cinema chustu eno nen perugutunana, and I always wanted eppudaina kalisinappudu ayanni hello cheptu dooranga aadaristu anta unnanu. Mee andaru telusu kannappa shooting jarugutundi, and nana garto maatladanu, నాన్న మోహన్ లాల్ గారు చేస్తే బాగుంటుంది పలానా క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అన్న. అండ్ నాన్నగారు లాల్ గారికి ఫోన్ చేసి, విష్ణు నేను కలవాలంటున్నాడు ఎక్కడున్నారు, లే ఎందుకు ఫోన్లో మాట్లాడేసి కదా, లేదు మెడ్రాస్లో ఉన్నాను, మెడ్రాస్లో ఉన్నావా, విష్ణు వస్తాడన్నా, సరే వెళ్ళాను. వెళ్ళి లాల్ గారికి బాగున్నారా అది ఇదని మాట్లాడి అంత మాట్లాడి, నేను ఒక సినిమా చేస్తున్నాను, అది కన్నప్ప, దాంట్లో క్యారెక్టర్ ఉంది. ఏం క్యారెక్టర్ అన్నాడు. సో
ఓ 15 మినిట్స్ ఐ నరేటెడ్ ఇన్ ద స్టోరీ, ఇది 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 మీరు చేస్తే నాకు కెరియర్గా చాలా హెల్ప్ అవుద్ది, మీరు చేయాలి అన్నాను. ఎన్ని రోజులు చేయాలి? ఒక 6-7 రోజులు చేయాలి. ఎక్కడ? మీరు ఓకే అంటే, మేము న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం సినిమా అంతా, మీరు న్యూజిలాండ్కి వస్తే ఓకే, లేకపోతే హైదరాబాద్లో మేము సెట్ చేస్తాం మీకోసం. న్యూజిలాండ్ ఎప్పుడు? డిసెంబర్లో షూట్. డిసెంబర్ వెదర్ బాగుంటుంది. ఓకే ఓకే, న్యూజిలాండ్ ఓకే. నేనన్నా వెయిట్ 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 వెయిట్, మీరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారా అని అడిగా. ఏ నీకు అర్థం కాదా, న్యూజిలాండ్ వస్తానన్నాను కదా, సినిమా చేద్దాం మనం అన్నాడు. నేరుగా వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దణం పెట్టాను. ఎందుకంటే ఏసీ, హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. నౌ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు ద నేమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దే టాక్ అబౌట్ ఇస్ ప్రిడామినెంట్లీ బికాస్ ఆఫ్టర్ మోహన్ లాల్ సార్ హ్యాస్ స్టార్టెడ్ యాక్టింగ్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ లాల్ సార్, ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఇట్ ఇస్ పీపుల్ లైక్ యూ హూ మేక్ లైఫ్ ఫర్ పీపుల్ లైక్ మీ వెరీ డిఫికల్ట్. ఐ టెల్ యూ వై. నో అమౌంట్ ఆఫ్ మనీ, నో అమౌంట్ ఆఫ్ నేమ్ కెన్ ఎవర్ రీపే ద లవ్ అండ్ అఫెక్షన్ యూ హ్యావ్ షోన్ అండ్ యూ షో. అండ్ ఐఎమ్ అ స్లేవ్ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్ యూ షోన్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐఎమ్ 40 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ దట్ బ్లడ్ ఓన్లీ మేక్స్ యూ రిలేటెడ్, లాయల్టీ అలోన్ మేక్స్ యూ ఫ్యామిలీ, నాట్ బ్లడ్. అండ్ ఫార్ ఎవర్ ఐల్ బీ లాయల్ టు యూ లాల్ సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ విద్యానికేతన్, ఐ ఇన్వైట్ యూ ఆన్ టు ద డయాస్ అండ్ ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద డయాస్ అండ్ టాక్ టు అవర్ స్టూడెంట్స్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆర్ ఛాన్సలర్ టు బ్రింగ్ హిమ్ ఆన్ టు ద డయాస్ అండ్ ఫెలిసిటేట్ హిమ్. ఇచ్చావు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటినీ వదిలేసారండి రాని శాస్త్రం చెబుతుంది, మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో 25% కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలగా ఈ రోజున యూనివర్సిటీ అయింది, విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండము. ఒక టైం వరకే సినిమా, ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని, ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా, మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores, 10 పైసలు లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు, ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పండి బజార్లో 10 పైసల కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీడు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి, ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ఇస్తున్నామంటే, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రార్స్, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, సమ్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్, దే నో వాట్ వీఆర్ గివింగ్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సరే ఇచ్చేసాం, కానీ ఎంతమంది
దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు. ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7000 మందో ఏదో చెప్తున్నావు విష్ణు, 7123 ఎంతమంది రియాక్ట్ అయ్యారు? ఆలోచిస్తే ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజా గాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు గద్దర్. నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహన్ అన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో, అదేంటి, యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ వోంట్ సీ యూట్యూబ్, నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఇప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే, మన వాళ్ళు చెప్తే చూశాను, అస్టారిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే, ఆ బిడ్డ నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకొని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు, జీనాహైతో మరణాసీకో కథం కథం పర లడ్నాసీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు, ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు, నిన్ను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ద డే ఐ సెడ్, నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు, ఐ డోంట్ వాంట్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్, ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకుని శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇక అంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరుగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ దర్ ఇస్ నో యూస్. మై గర్ల్, మై డాటర్, మై సన్ ఆర్ సంబడి ఈజ్ నెంబర్ వన్ స్టూడెంట్ ఇన్ ది కాలేజ్, నో యూస్. వాట్ అబౌట్ ది క్యారెక్టర్? దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వై ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి బీ కేర్ఫుల్, బిహేవ్ ప్రాపర్లీ. వెన్ యూ ఎంటర్ ది క్యాంపస్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ మోహన్ బాబు యూనివర్సిటీ. ఐ కేమ్ హియర్ టు స్టడీ అండ్ టేక్ సర్టిఫికేట్ అండ్ ప్లేస్మెంట్ సెల్. ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ అమ్మా నాన్నకు సంతోషపరిచి తీసుకెళ్ళాలని. యునో మోహన్లాల్ గారు, బ్రదర్, దిస్ ఇయర్ హెడ్స్ అప్ టు ఆల్ ది పేరెంట్స్, దే హ్యావ్ బిలీవ్ ఆన్ మీ అండ్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ద గర్ల్స్ ఆర్ మోర్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్,
మై సన్స్. 10 kilometers nobody can touch. There is no guts. What purpose will go to the movie? What purpose will go to the flight inside? We can't do whatever we want.